May 13 నాడు ఎలక్షన్లు ఉన్నాయి తెలుసా లేదా? తెలుసా? లాంగ్ వీకెండ్ కూడా ఉంది తెలుసా? జంపా, మరి జంపా ఉంటారా? ఉంటారా? పక్కన నమ్మొచ్చా? నాకు డౌటే. 4 రోజులు హాలిడేస్ ఉన్నాయి వరుసగా. నాకు తెలిసి వీళ్ళు అటు ఇటు పోయే బ్యాచ్ ఉంటారా? ఏ గుర్తు మనది పక్కన మన రాజశేఖర్ కొట్టేసిందా? అరే మీరు కాదురా భయ్, వాళ్ళు రాజశేఖర్ కొట్టేసిందా? మన కేసీఆర్ గారు కొట్టేసిందా? ఎట్లుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం? బాగాలేదా? కరెంటు పోతుందా? కరెంటు పోతుందా? రోజు 6 గ్యారంటీలు అంటే ఏంటో తెలుసా మీకు? 6 గ్యారంటీలు అంటే ఏంటంటే, 1 గ్యారంటీ ఇన్వర్టర్, 2 గ్యారంటీ జనరేటర్, 3 గ్యారంటీ క్యాండిల్ లైట్లు, 4 గ్యారంటీ టార్చ్ లైట్, 5 గ్యారంటీ పవర్ బ్యాంక్, 6 గ్యారంటీ ఛార్జింగ్ బల్బు. ఇవన్నీ పెట్టుకుంటేనే కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదు, కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదు అనే మాట పదే పదే 5 నెలలు మొత్తం ఆనాడు 5 నెలల కిందట ఎలక్షన్ లో చెప్పినాం. మీరు నమ్మిండ్రు, ఓటేసిండ్రు. హైదరాబాద్ లో 1 సీటు కూడా కాంగ్రెస్ కి ఇవ్వకుండా అన్ని సీట్లు కేసీఆర్ గారికి ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారం. మరి ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్ రాగానే కొంతమంది మాట్లాడతారు, ఏమని అన్నా పార్లమెంట్ కదా, ఇట్లా బీఆర్ఎస్ పాత్ర ఏముంటది, బీఆర్ఎస్ ఎందుకు ఓటేయాలి అని మాట్లాడతారు, ఎందుకు ఉండాలి బీఆర్ఎస్ ఎంపీలు అని మాట్లాడతారు. మీకు 4-5 కారణాలు నేను చెప్తాను ఎందుకు ఉండాలి అని. మొట్టమొదటిది, కేసీఆర్ గారు 2001లో టిఆర్ఎస్ అనే పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు సార్ ఒక మాట అన్నారు, మన తెలంగాణను మనం సాధించుకోవాలంటే, మన రాష్ట్రం మనం తెచ్చుకోవాలంటే పార్లమెంట్ లో మనం శాసించే పరిస్థితి ఉండాలి, మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకోవాలి, కాబట్టి మీరు నాకు ఎంపీలు గెలిపియండి అన్నారు. కేసీఆర్ ఆ మాట అనగానే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, కేసీఆర్ గారి పార్టీ ఒకవేళ తెలంగాణలోని అన్ని సీట్లు గెలిచినా, 17 గెలిచినా ఢిల్లీలో బిల్లు పాస్ కావాలంటే పార్లమెంట్ లో 272 మంది మద్దతు ఉండాలి కదా, మరి ఎట్లా చేస్తాడు కేసీఆర్ తెలంగాణ అని చెప్పి ఆ రోజు హేళన చేసుకుంటా, ఇన్సల్ట్ చేసుకుంటూ మాట్లాడాడు. కానీ ఏం జరిగింది మరి, 2004లో ఆనాడు 5 ఎంపీలు గెలిచినాం మనం, కానీ ఈ 5 ఎంపీలతోనే పంచపాండవులాగా కేసీఆర్ ఢిల్లీకి వెయిండు, 32 పార్టీలను ఒప్పించిండు, ఒప్పించి మెప్పించి రాశి కంటే వాసి ముఖ్యమని మంది ఎంతమంది కాదు, ఎంతమంది అన్నది కాదు, ఒప్పించే దమ్ముందా లేదా అని చెప్పి 272 మందిని ఒప్పించి తెలంగాణను 2014లో తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకుండాలి బీఆర్ఎస్ ఎంపీలు అంటే అవి గందుకుండాలి, ఎందుకంటే కాంగ్రెస్ ఎంపీలైనా బీజేపీ ఎంపీలైనా వాళ్ళ పరిస్థితి ఏంది, రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ఏం చెప్తే కదా చేస్తారు, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో, ఊటో అంటే ఊటో, బయట అంటే బయట, అంతకు మించి తెలంగాణ గురించి తెగించి కొట్లాడే దమ్ము వాళ్ళకు ఉండదు. ఎట్లా అంటారా, ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, జూన్2 తారీఖు తర్వాత అంటే తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు నిండుతుంది ఈ జూన్2 తారీఖు, జూన్2 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని సమాచారం. 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను రేపటి రోజున కేంద్ర పాలిత ప్రాంతం చేసి తన గుప్పిట్లో పెట్టుకోవాలి, యూనియన్ టెరిటరీ చేయాలని భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్నది. మరి రేపు కేంద్ర పాలిత ప్రాంతం అయితే ఏమవుతుందంటే, హైదరాబాద్ లో మీకు ఒక చిన్న విషయం చెప్తా, మీ పక్కనే మల్కాజ్గిరి పక్కకే ఉంటది కంటోన్మెంట్, జూబ్లీ బస్ స్టాండ్ నుంచి ఇటు కరీంనగర్ పోయే రోడ్డు మీ అలవాళ్ళ మీకు వెళ్ళి పోతుంది, అక్కడ ఒక స్కైవే కడదాం, హైదరాబాద్ లో 36 ఫ్లైఓవర్లు కట్టినాం కదా, అట్లనే బ్రహ్మాండమైన ఒక 11 కిలోమీటర్ల స్కైవే కడదామని చెప్పి 10 ఏళ్ళు ప్రయత్నం చేసింది. అట్లాగే ఇటు పాట్ని నుంచి కొంపల్లి దాకా ఒక స్కైవే కడదామని చెప్పి 10 ఏళ్ళు ప్రయత్నం చేసింది, కానీ మధ్యలో ఉండే కంటోన్మెంట్ ఏరియాలో ఏవైతే డిఫెన్స్ ఏరియాలు, రక్షణ శాఖ భూములు ఉన్నాయో, డిఫెన్స్ వాళ్ళ మిలిటరీ వాళ్ళ భూములు ఉన్నాయో, వాళ్ళు ఇవ్వవలసింది కేవలం 100 ఎకరాలు. మనం రోడ్డు విస్తరించి రోడ్డు వైడెన్ చేసి స్కైవే కట్టాలంటే
వాళ్ళ ల్యాండ్స్ తో ఎఫెక్ట్ అవుతుంది. 10 ఏళ్ళు అడిగినాం, ఇంచు జాగీయలే. 100 ఎకరాలు ఇస్తే 500 ఎకరాలు ఇస్తామని చెప్పినాం, ఇయ్యలేదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, కేంద్ర పాలిత ప్రాంతం కింద హైదరాబాద్ అయితే ఇక్కడ ఒక చిన్న మోరీ కట్టాలన్నా, చిన్న నాలా కట్టాలన్నా, చిన్న రోడ్ వేయాలన్నా మన జుట్టు తీసుకుపోయి ఢిల్లీ ఉన్న చేతులు పెట్టినట్టు అవుతుంది. ఒక చిన్న పని కూడా చేసుకునేందుకు అవకాశం ఉండదు. దానికి ఉదాహరణ ఎట్లా అయితే మీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో, మీ కంటోన్మెంట్ నియోజకవర్గంలో భూములు లేకుండా మనని కేంద్ర ప్రభుత్వం ఆగం చేసిందో అదే ఉదాహరణ. రేపు కేంద్ర పాలిత ప్రాంతం కింద హైదరాబాద్ అయితే హైదరాబాద్ లో అభివృద్ధి ఆగిపోతుంది. ఒక కొత్త రోడ్ ఏనియరు, ఒక మోరిగట్టనియరు, ఒక్క మనిషిని రాష్ట్ర ప్రభుత్వాన్ని పని కూడా చేయనియరు. మరి దాన్ని అడ్డుకోవాలంటే ఒక ఈ గులాబీ కండువా పార్లమెంట్ లో ఉండాలి. ఒక ఈ రాగిడి లక్ష్మారెడ్డి గారు రేపు పార్లమెంట్ లో ఉండాలి. ఎందుకంటే అడగందే అమ్మ కూడా పెట్టదు. ఇప్పుడు మీకు ఆకలి అవుతుంది అనుకో, అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టు అంటేనే పెడతది. అంతేగాని లేకపోతే అమ్మ కూడా ఆకలి తెలుసుకుని ఆటోమేటిక్ గా పెట్టదు. అడగందే అమ్మ కూడా పెట్టది. మరి కేంద్రంలో ఉన్నదేమో సవతి తల్లి, అది మామూలు అమ్మ కూడా కాదు, సవతి తల్లి. మరి సవతి తల్లిని కొట్లాడాలి, 4 ప్రాజెక్టులు తెలంగాణకు కావాల్సినవి రావాలంటే బీజేపీ వాళ్ళతో కాంగ్రెస్ వాళ్ళతో చేత కాదు, వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ గులాములు. మళ్ళా కావాలంటే ఇదే గులాబీ కండువా ఎగరాలే, ఖచ్చితంగా పార్లమెంట్ లో మన గొంతు మూగాలే. అక్కడ రాగిడి లక్ష్మారెడ్డి గారు రేపు మల్కాజ్గిరి నుంచి కొట్లాడాలి అవసరమైతే, గల్లా వట్టి నిలదీసి మాకు రావాల్సింది మాకు ఎందుకు ఇయ్యవు అని నిలదీసే ధైర్యం ఉండాలంటే కేసీఆర్ సైనికులు ఉండాలి తప్ప కాంగ్రెస్ బీజేపీ వాళ్ళతోని ఊదుగాలది పీరిలేవది. గందుకుండాలే మనోళ్ళు. మూడో మాట, ఇవాళ మోడీ ప్రభుత్వం రిజర్వేషన్లను రద్దు చేసే ఆలోచన చేస్తా ఉంది. ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు, మైనారిటీ రిజర్వేషన్లు, అగ్రవర్ణాల్లో ఉండే పేదల రిజర్వేషన్లు, అగ్రవర్ణాల్లో ఉండే పేదల రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలి. అవసరమైతే రాజ్యాంగమే తీసవతల పారేయాలనే ఆలోచన మోడీ ప్రభుత్వం చేస్తున్నది. మరి రద్దు చేయనా రిజర్వేషన్లు అన్ని, అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేయనియా? ఉండాలా? ఆవాజ్ నై సునైదేరా? ఉండాలనా పోవాలనా? ఉండాలనా? ఉండాలంటూ చేయాలి. ఉండాలి అనుకున్నటోళ్ళు రేపు వాళ్ళని కొట్లాడాలంటే ఇగో ఈ గులాబీ కండువా ఉండాలి, ఈ రాగిడి లక్ష్మారెడ్డి గారు పార్లమెంట్ ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ తోని బీజేపీని కొట్లాడే పరిస్థితి లేదు. మీరు ఒక్క మాట ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వాల్లో ఉండేనో అక్కడక్కడ బీజేపీ పోయి అల్కగా వాళ్ళని ఉడగొట్టింది, వాళ్ళ ప్రభుత్వాలను పడగొట్టింది. కర్ణాటకలో కానీ, మధ్యప్రదేశ్ లో కానీ, గోవాలో కానీ ఎక్కడెక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేనో అక్కడక్కడ అల్కగా పడగొట్టింది. అదే కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది తెలంగాణలో, మన 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి. అదే విధంగా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బెంగాల్లో పడగొట్టే ప్రయత్నం చేసింది. జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది. అదే విధంగా తమిళనాడులో స్టాలిన్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది. బీజేపీ ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేనో అక్కడనేమో అల్కగా పడగొట్టగలిగింది. కానీ ఎక్కడెక్కడైతే గట్టి లీడర్లు ఉండేనో కేసీఆర్ లాగా, కేజ్రీవాల్ లాగా, స్టాలిన్ లాగా, మమతా బెనర్జీ లాగా, హేమంత్ సోరెన్ లాగా అక్కడ బీజేపీ ఆటలు సాగలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఎందుకు ప్రాంతీయ శక్తులు బలంగా ఉండాలి, ఎందుకు లీడర్లు గట్టిగా ఉండాలంటే రాహుల్ గాంధీతోని మోడీని కొట్లాడే దమ్ము ఆయనకు లేదు, రాహుల్ గాంధీ వల్ల కాదు. అందుకే మిమ్మల్ని నేను ప్రార్థించేది, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, మిమ్మల్ని అందరిని అడిగేది ఏంటంటే, ఈ 5 నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత 5 నెలల్లో మీ అందరు నేను ఒక్కడే ప్రశ్న అడుగుతా, సిన్సియర్ గా చెప్పండి, సిన్సియర్ గా సమాధానం చెప్పండి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు ఒక్కసారి చేయలేవాడు. పక్కన నేను అడిగినందుకు మోమాటానికి లేవాడుతున్నాను. అయితే థ్యాంక్ యూ. అయితే నేను మీకు ఒక చిన్న ఉపాయం చెప్తా, మీరు చేయవలసిందల్లా ఒకటే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకుంటే మీరు మే 13 నాడు మాకు ఓటేయండి, 10-12 ఎంపీలు ఇవ్వండి, 6 నెలల్లో తిరిగి కేసీఆర్ 6 నెలల్లో తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. 6 నెలలనే తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారు శాసించే పరిస్థితి వస్తుంది. ఓటేసేటప్పుడేమో వేరే వాళ్ళకి వేసి ఆ తర్వాత బాధపడితే లాభం లేదు. ఇవాళ ఇక్కడ ఉన్న అభ్యర్థులను కూడా మీరు ఆలోచన చేయాలి. మల్కాజ్గిరిలో ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి, ఆమె పాప మీ ఊరు కాదు తాండూరు, ఆమె ఈ సీటు కూడా అడగలేదు. ఆమె అడిగింది చేవెళ్ళ, బలవంతంగా తెచ్చుకుని రుద్దిండ్రు. ఆమెకి ఇక్కడ ఎవడు తెలియదు,
నా జాన్ నా పహచాన్ ఆగే హమారే బన్నీ మెహమాన్. పాపం ఆమెకి ఎవరు తెలియదు, ఇక్కడ ఏదో బలవంతంగా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఇక్కడ ఇచ్చిపెడితే అట్లా తిరుగుతా ఉంది తప్ప ఎవరు కూడా తెలియదు. రేపు మీరు ఓడగొట్టాక మళ్ళా పోవాలి, తాండూరుకే పోవాలి. ఇక బీజేపీ నేను ఒక్క మాట అడుగుతా, తమ్ముళ్ళందరినీ మా చెల్లెలను కూడా, రేవంత్ రెడ్డి గారు 5 నెలల కిందట చాలా మాటలు చెప్పిండు. ఏం చెప్పిండు? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తా అన్నాడు, మా తమ్ముళ్ళందరికీ 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, రైతులకు 2,00,000 రుణమాఫీ చేస్తా అన్నాడు, క్వింటాల్కి 500 బోనస్ ఇస్తా అన్నాడు, 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇందులో ఏ ఒక్కటన అమలైందా? తులం బంగారం వచ్చిందా? మీకు ఎందుకు వస్తా మీ తులం బంగారం? మీరు ఆడపిల్లలు కాదు కదా, తులం బంగారం రాలే, 2,500 రాలే, ముసలులకు 4,000 పడలేదు, ఆడపిల్లలకు స్కూటీలు రాలేదు, రైతుకు రుణమాఫీ జరగలేదు. 5 నెలల నుంచి ఏం చేస్తున్నాయా రేవంత్ రెడ్డి అంటే చిల్లర మాటలు ఉద్దర పనులు. నోటికి వచ్చినట్టు బూతులు తిట్టుడు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడు. ఏం మాటలు మాట్లాడుతుండు మీరు చూస్తున్నారు. ఏమంటాడు ముఖ్యమంత్రి, నేను లంకెబిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ లంకెబిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇక్కిలిస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా మీకు చెప్ప, మీరు చెప్పాలి నాకు, లంకెబిందెల కోసం గడపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని అర్ధరాత్రి నెత్తి మీద బట్ట కప్పుకొని ఎవరు తిరుగుతారు పాడుబడ్డ గుడిలల్లో, పాడుబడ్డ గడిలల్లో? ఎవరు వినబడతలేదు. దొంగలు దొంగలు లంగలు తిరుగుతారు లంకెబిందెల కోసం, వాటిని ఎత్తుకుతందుకు గవాలు తిరుగుతారు. మరి రేవంత్ రెడ్డి గారు ఇదివరకు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఆయన భాష ఏంది నాకు అర్థం కాక అడుగుతారు. నా కొడకల్లారా పేగులు పేగులు మెడల్ వేసుకుంటా అటు పేగులు మెడల్ వేసుకుంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? బోటి కొట్టిటోడా ముఖ్యమంత్రి? లేకపోతే నాకు తెలియక అడుగుతా, పేగులు మెడల్ వేసుకుంటాడట, ఇంత అన్యాయంగా మాట్లాడతాడు ఎవడన్నా? ఇంకా ఘోరం, ఇంకా ఘోరం. జేబులా కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. జేబుల నడ కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు. జర్ర అటు ఇటు అయితే డేంజర్ కాదట, మీ జేబుల కత్తెర జర చెప్పు ఎవరైనా. ఏమైంది నిన్నగాక మొన్న సూర్యాపేటల ఫ్రీ బస్సు మొదలు పెట్టిరుగా. ఇక ఫ్రీ బస్సు అంటే ఏందో నాకంటే పాపం మీకే తెలిసింది. అన్న పాపం ఆడవాళ్ళకేమో సీట్లు దొరకలేవు, మొగోళ్ళేమో పైసలు పెట్టి టికెట్లు కొనుక్కుంటే వాళ్ళకు కూడా నిలిచి ఉండి తప్పలేదు. లొల్లి లొల్లి అవుతారు. 40 మంది ఎక్కే బస్సులో 90 మంది ఎక్కాలి, గుద్దుకోవాలి, సావాలి సీట్ల కోసం. ఎన్నడూ చూడని దృశ్యాలు చూస్తూ ఉన్నాను. ఆఖరికి లేడీస్ కూడా ఫుడ్ బోర్డింగ్ చేస్తాను నేను హైదరాబాద్లో చూస్తూ ఉన్నాను. అయితే ఆ ఫ్రీ బస్సులో జేబు దొంగలు కూడా 30 సూర్యాపేటలో కానీ పట్టుకున్నారు. దొంగను పట్టుకొని పోలీసులు తీసుకుపోయారు. వాని అడిగినారు, రే పైసలు తీరా, పైసలు తీయాలి. నేను కొట్టలేదు సార్ జేబు అన్నాడు. కొట్టేయలేదంటే మరి మొత్తం పాపం ఎతికింది, బాడీ సెర్చ్ చేసింది, జేబులో కత్తెర దొరికింది. కత్తెర దొరకంగానే అన్నాడు, మరి అరే నువ్వు జేబులు కొట్టకపోతే నీ జేబులో కత్తెర ఎందుకు ఉందిరా? వాడేమన్నాడు ఎక్కేనా? అవును సార్, రేవంత్ రెడ్డి పెట్టుకొని తిరుగుతానేమో అడుగుతలేవు, నేను పెట్టుకొని తిరుగుతా అడుగుతావా సార్? నువ్వు ఎవడన్నా ముఖ్యమంత్రి నేను జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్తాడా? నాకు అందుకే అంటున్నా, ఇట్లా మన తెలంగాణ పిచ్చోన్ చేతుల రాయి లెక్క తయారైంది.